ఎక్కువ సమాచారాన్ని సేకరించుకొని చదువుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా బిట్ పడేటువంటి ప్రాంతంగా మనం ఈ టాపిక్ని చెప్పుకోవచ్చు. జాతీయ చిహ్నాల జాబితాలో 2008లో మరొక దాన్ని చేర్చారు, అలాగే 2009 2010లో కూడా మరో రెండు చేర్చారు. 2008లో మన జాతీయ నదిగా గంగానదిని ప్రకటించారు. మరి మనందరికీ తెలిసిందే, గంగానది భారతదేశంలోకి వెళ్ళి అత్యంత పొడవైనటువంటి నది. ఇది హిమాలయాల్లోని గంగోత్రి అనే హిమనీ నదం, అంటే గ్లేషియర్ వద్ద పుట్టి ఆ తర్వాత భాగీరథి అనే పేరుతో, మందాకిని అనే పేరుతో, బిలాంగన అనేటువంటి నదితో దేవప్రయాగ వద్ద కలిసి గంగానదిగా మారి మైదాన ప్రాంతంలో ప్రవేశించి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి ఆ తర్వాత బంగ్లాదేశ్లో పద్మ అనే పేరుతో ప్రవహించి చివరికి అనేక పాయలుగా చీలిపోయి మంగళగాథంలో కలుస్తుంది. ఇలా గంగానది భారతదేశంలో సుమారుగా 2510 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ భారతదేశంలో అత్యంత పొడవైన నదిగా ఉండటమే కాకుండా చాలా సారవంతమైనటువంటి గంగా సింధు మైదానాన్ని ఏర్పాటు చేసింది. ఈ గంగా సింధు మైదానం ఏర్పాటు చేయడం వల్లే సారవంతమైనటువంటి ఒండ్రు నేలల్లో గోధుమ పంట విస్తారంగా పండడం వల్లే మనకు ఉత్తర భారతదేశంలో బాగా సారవంతమైనటువంటి మైదానాలు అందుబాటులోకి రావడానికి కారణం ఈ గంగానది. అయితే గంగానది విపరీతమైనటువంటి కాలుష్యానికి లోనవుతా ఉంది. మరి గంగానదిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతోనే 2008లో మన జాతీయ నదిగా గంగానదిని ప్రకటించడం జరిగింది. ఈ హిమాలయ నదుల్లో, చెప్పుకోదగిన నదుల్లో మనకు గంగా, యమున, అలాగే సింధు నదులు, బ్రహ్మపుత్ర నది ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఇందులో మన భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి నదిగా గంగానదిని మనం చెప్పుకోవచ్చు. మరి గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడం కోసంగా గంగానది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ఫ్యాక్టరీలన్నిటి కూడా కొన్ని మూసివేయించారు, కొన్నిటిని తప్పనిసరిగా పర్యావరణ నిబంధనలకు లోబడి కాలుష్య కారకాలను మాత్రం ఫిల్టర్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలుషితం చేయకూడదనేటువంటి నిబంధనలు అమల్లోకి తెచ్చారు. నమామి గంగే అనేటువంటి ప్రాజెక్టుతో గంగానదిని ప్రక్షాళన కోసంగా 2016లో ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పథకాన్ని ప్రవేశపెట్టింది. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి గంగానదిని కాలుష్యం యొక్క కోరల నుండి కాపాడడం కోసంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గంగానది ఒడ్డునే చాలా పేరొందినటువంటి పుణ్యక్షేత్రాలు మనం గమనించవచ్చు. హరిద్వార్, అలాగే ఋషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్, అలాగే వారణాసి లేక కాశీ, ఇవన్నీ కూడా గంగానది ఒడ్డున వెలిసినటువంటి గొప్ప పుణ్యక్షేత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక 2009లో మన జాతీయ జలచర జంతువుగా గంగానదిలో నివసించేటువంటి డాల్ఫిన్ను ప్రకటించారు. దీన్ని స్థానికంగా ఉండేటువంటి భాషలో సుసు అనే పేరుతో పిలుస్తారు. ప్లాటానిస్టా గ్యాంగటికా అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. ఎప్పుడైతే గంగానది కాలుష్యానికి బాగా గురవుతూ ఉందో అందులో ఉండేటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉనికి కూడా ప్రమాదంలో పడింది. అలా గంగానదిలో కాలుష్యాన్ని భరించలేక అంతరించిపోయేటువంటి జాబితాలో ఈ డాల్ఫిన్ కూడా ఉంది. మరి గంగానది, అలాగే యమునా నది, సింధు నది జలాల్లో నివసించేటువంటి ఈ డాల్ఫిన్ ప్రమాదంలో పడినటువంటి నేపథ్యంలో దీనిని మన జాతీయ జలచర జంతువుగా 2009లో భారత ప్రభుత్వం ప్రకటించబడింది. అంటే నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా మనం డాల్ఫిన్ని గుర్తుంచుకోవాలి. దీని యొక్క శాస్త్రీయ నామం ప్లాటనిస్టా క్యాంగటికా. లోకల్ లాంగ్వేజ్ అంటే స్థానిక భాషలో దీన్ని సుసు అని పిలుస్తారు. అలాగే 2010లో మన జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును ప్రకటించడం జరిగింది. భూచర జీవుల్లో, అంటే భూమి మీద నివసించేటువంటి జీవుల్లో అత్యంత పెద్దది ఏనుగు. ముఖ్యంగా ఆఫ్రికన్ ఏనుగు చాలా పెద్దది. ఆ తర్వాత ఇండియన్ ఎలిఫెంట్ కూడా బాగా పెద్దదిగా ఉంటుంది. మరి ఈ ఏనుగు సంచరించేటువంటి ప్రాంతం అడవి. ఈ అడవి ఎప్పుడైతే నాశనం అవుతూ ఉందో, అక్కడ చెట్లు నరికేస్తున్నారో, వాటికి సహజ సిద్ధమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిందో, అవి జనావాసాల మీద దాడి చేయడం మొదలుపెట్టాయి, ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. మరి పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి వద్ద రైల్వే ట్రాక్ను దాటుతూ ఏనుగుల గుంపు మరణించడంతో అప్పటి పర్యావరణవాదులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినప్పుడు భారత ప్రభుత్వం
అక్కడ రైల్వేకి పూర్తిగా నిబంధనలు విధించి స్పీడ్ తగ్గించి ఏనుగులు సహజసిద్ధంగా ఉండేటువంటి వాతావరణంలో అడవుల్లో రైళ్ల యొక్క ప్రమాదం జరిగినప్పుడు అవి ఏనుగులు చనిపోకుండా ఎలిఫెంట్ జోన్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా మన జాతీయ వారసత్వ జంతువుగా దాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏనుగును ప్రకటించడం జరిగింది. మరి ఏనుగు యొక్క శాస్త్రీయ నామం, ఇండియన్ ఎలిఫెంట్ యొక్క శాస్త్రీయ నామం ఎలిపస్ మ్యాక్సిమస్ ఇండికస్. ఎలిపస్ మ్యాక్సిమస్ ఇండికస్ ఈ పేరును కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జాతీయ చిహ్నాల జాబితాలో 2008లో జాతీయ నదిగా గంగానదిని ప్రకటించారు. అలాగే 2009లో జాతీయ జలచర జంతువుగా డాల్ఫిన్ను ప్రకటించారు. అలాగే మన జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును ప్రకటించారు 2010లో. ఈ మూడింటిని కూడా మనం జాతీయ చిహ్నాల జాబితాలో కలిపి చదువుకోవాలి. లేటెస్ట్గా ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన వాటిలో ఇవే లేటెస్ట్ కాబట్టి వీటి మీద ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాతీయ చిహ్నాల జాబితాలో వీటిని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఎక్కువగా విప్లవాలు అలాగే కల్చర్స్ ఈ వీటి మీద మంచి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మనం విప్లవాలు అంటే మనకు అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, అందుకంటే ముందు ఇంగ్లాండ్ విప్లవం, రష్యన్ విప్లవం అని చెప్తాం. ఆ విప్లవాలు కాదు, ఇక్కడ విప్లవాలు అనేది వ్యవసాయానికి సంబంధించినవి ఎక్కువగా మన భారతదేశంలో కానీ అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని రెవల్యూషన్స్ చేపట్టడం జరిగింది. అసలు విప్లవం అంటే ఏ సడన్ చేంజ్, వ్యవస్థలో వచ్చేటువంటి ఒక ఆకస్మిక మార్పును విప్లవం అంటాం. ఈ విప్లవాల్లో బాగా చెప్పుకోదగింది హరిత విప్లవం. దీన్ని ఇంగ్లీష్లో గ్రీన్ రెవల్యూషన్ అని చెప్తాం. హరిత విప్లవం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా విలియం గాండ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త దీన్ని ప్రవేశపెట్టాడు. మరి మెక్సికో అనేటువంటి ఒక దేశం ఉంది సెంట్రల్ అమెరికాలో. ఈ మెక్సికోలో గోధుమ పంట బాగా పండుతుంది. ఈ గోధుమ పంటలో చాలా చీడపీడలు సోకి పంట దిగుబడి తగ్గిపోతూ ఉండేది. అప్పుడు అక్కడ ఒక గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త అధిక దిగుబడిని ఇచ్చేటువంటి గోధుమ వంగడాలు అంటే విత్తనాలను, హైబ్రిడ్ విత్తనాలను ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోగశాలలో కనిపెట్టి వాడడం మొదలుపెట్టాడు. ఆయన పేరే నార్మన్ బోర్లాగ్. ఈయన్ను హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా చెప్తారు. ఈ నార్మన్ బోర్లాగ్ కనిపెట్టినటువంటి హై ఈల్డింగ్ వెరైటీస్, HYV అనే పేరుతో చెప్తాం, హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు లేదా సంకరజాతి విత్తనాలు. ఈ విత్తనాలను ఎప్పుడైతే అందుబాటులోకి తీసుకొచ్చి మెక్సికోని ఒక ప్రయోగశాలగా మార్చి అక్కడ ఇబ్బడి ముబ్బడిగా గోధుమ యొక్క ఉత్పాదకతను పెంచి టోటల్గా ఆ దేశంలో ఆకలి అనేది లేకుండా అందరికీ ఆహారం అందుబాటులోకి వచ్చినట్టుగా చేయగలిగారు. ఆ మెక్సికోలో చేసినటువంటి ఆ కార్యక్రమం ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నింటి కూడా విస్తరించి ప్రపంచవ్యాప్తంగా ఈ నార్మన్ బోర్లాగ్ అనేటువంటి వాడు ఒక 100 కోట్ల మంది ఆకలి తీర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా కీర్తించబడ్డాడు. అందుకే అమెరికన్ పార్లమెంటు కాంగ్రెషనరీ అవార్డు, కాంగ్రెషనరీ గోల్డ్ మెడలు నార్మన్ బోర్లాగ్కి ఇచ్చింది. ప్రపంచంలో 100 కోట్ల మంది ఆకలి తీర్చగలిగినవాడు. ఎందుకంటే జనాభా పెరిగే కొద్దీ తిండి గింజల యొక్క ఉత్పత్తి కూడా పెరగాలి. కానీ అదే స్థాయిలో తిండి గింజల ఉత్పత్తి పెరగకపోతే ఖచ్చితంగా హంగర్ డెత్ అంటే ఆకలి చావులు అనేది మనం చూడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నుండి బయటపడేయడానికి హరిత విప్లవాన్ని తీసుకొచ్చాడు. సో విప్లవం అంటే సడన్ చేంజ్. మరి వ్యవసాయ రంగంలో సడన్ చేంజ్ హరిత విప్లవం ఎలా తీసుకొస్తుంది అంటే, ఒకటి నీటిపారుదల వసతులను బాగా మెరుగుపరచడం, రెండు అధిక దిగుబడి ఇచ్చేటువంటి సంకరజాతి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవడం, అలాగే పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాటి యొక్క వినియోగాన్ని పెంచడం, ఇలా అన్ని కార్యక్రమాలు ఒకేసారి చేపట్టడమే విప్లవం. ఈ విధంగా వ్యవస్థలో వచ్చేటువంటి ఆకస్మిక మార్పునే విప్లవం అంటారు. హరిత విప్లవం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల దిగుబడిని ఎప్పటి ముప్పటిగా పెంచడానికి దోహదపడింది. మరి మన భారతదేశానికి వచ్చేసరికి భారతదేశంలో హరిత విప్లవాన్ని తీసుకురావడానికి బాగా కృషి చేసిన వారు MS స్వామినాథన్. ఈయన ఇప్పటికీ జీవించే ఉన్నారు. మానకొంబు సాంబశివన్ స్వామినాథన్,
ఈయన తమిళనాడుకు చెందినటువంటి గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్, అంటే నార్మన్ బోర్లాగ్ ప్రపంచవ్యాప్తంగా మెక్సికో దేశానికి చెందినటువంటి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా పేర్కొంటే, భారతీయ హరిత విప్లవ పితామహుడిగా మన ఎంఎస్ స్వామినాథన్ని చెప్పవచ్చు. ఈ ఎంఎస్ స్వామినాథన్ 1960 అంటే 60వ దశకంలో మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే వరుసగా 3 సంవత్సరాల పాటు నైరుతి ఋతుపవనాలు కనుక అనుకూలించకపోతే దేశంలో ఆ రోజుల్లో ఆహార కొరత అనేది ఏర్పడేది. ఆ కారణంగా కొన్ని చోట్ల ఆకలి చావులు కూడా సంభవించాయి, బెంగాల్ కరువు వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఎంఎస్ స్వామినాథన్ స్వయంగా మెక్సికోకు వెళ్ళి నార్మన్ బోర్లాగ్ను ఆహ్వానించి భారతదేశం అంతా తిరిగి భారతదేశంలో ఎలాంటి గోధుమ సంకరజాతి విత్తనాలు, గోధుమ వంగడాలు భారతదేశంలో ఉండేటువంటి నేలలు సరిపోతాయో పరిశోధన చేయించి వాటన్నింటినీ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఇది లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో మొదలైంది. అంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ సి సుబ్రహ్మణ్యం గారు ఆహార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంఎస్ స్వామినాథన్ ఈ నార్మన్ బోర్లాగ్ సహకారంతో అధిక దిగుబడినిచ్చేటువంటి గోధుమ విత్తనాలను భారతదేశంలో తీసుకొచ్చారు. ఆ విధంగా హరిత విప్లవం అనేది మన భారతదేశంలో 1965-66 మధ్య కాలంలో మొదలైంది. అందుకే ఆ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి మన ప్రధానిగా ఉంటూ, ఒకవైపు 65లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది, అదే సమయంలో మన దేశంలో హరిత విప్లవం మొదలైంది. ఈ రెండు రంగాలను ఉద్దేశించి ఆయన గొప్ప నినాదం ఇచ్చారు. దాని పేరే జై జవాన్ జై కిసాన్. జై జవాన్ అంటే, జవాన్ అంటే యుద్ధంలో పాల్గొనేవాడు, కిసాన్ అంటే వ్యవసాయ రంగంలో ఉండేవాడు. ఆ రెండు రంగాలను ఉత్తేజపరచాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి గొప్ప నినాదమే జై జవాన్ జై కిసాన్. మరి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశంలో హరిత విప్లవం మొదలైంది. మరి భారతదేశంలో అప్పటి వరకు కేవలం 17 మిలియన్ టన్నులు మాత్రమే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటే, ఆ తర్వాత అది 5-6 ఏళ్లలో 70 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో ఊహించుకోండి. అట్లా హరిత విప్లవం ద్వారా భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో గోధుమ దిగుబడి బాగా పెరిగిపోయింది. అందుకే తలసరి ఆదాయం కూడా వాటికి ఎక్కువైపోయింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిపోయింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆహారాన్ని నిల్వ చేయడం కోసంగా గోడౌన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎక్కువ పంట పండిన సమయంలో రైతుల దగ్గర నుండి కనీస మద్దతు ధర, అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ వాళ్ళకి చెల్లించి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వమే ఈ గిడ్డంగుల్లో దాచిపెట్టి ఆహారాన్ని ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు, వర్షం సరిగా పడని పరిస్థితులు, పంటలు సరిగా చేతికొచ్చే సమయంలో అతివృష్టి కానీ లేదా అనావృష్టి కానీ జరిగిన పరిస్థితుల్లో మార్కెట్లోకి ఆహార ధాన్యాలు సరఫరా చేయడం కోసంగా గోడౌన్లో దాచిపెట్టేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఏనాడు ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఒక గట్టి పునాదిని వేయగలిగాడు ఎంఎస్ స్వామినాథన్. ఈయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలికి చైర్మన్గా, అలాగే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒరిస్సాలోని కటక్లో ఉంది, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కటక్లో ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో మేలుజాతి వరి గోధుమ విత్తనాలను తయారు చేయడానికి ఆయన బాధ్యుడు. మరి అలాంటి గొప్ప వ్యక్తి, భారతీయ హరిత విప్లవ పితామహుడిగా మనం పేరొందినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ప్రస్తుతం ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పేరుతో చెన్నైలో నివసిస్తూ ఉన్నారు. ఆ విధంగా హరిత విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా గోధుమ పంట అలాగే వరి పంట ఈ రెండు కూడా దిగుబడి బాగా పెరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది యొక్క ఆకలిని తీర్చగలిగారు. అలాగే భారతదేశంలో కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగింది. అయితే హరిత విప్లవం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మందికి లాభం కలిగినప్పుడు కొన్ని నష్టాలు కూడా భరించవలసి తప్పదు. ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు కొంతమంది నిర్వాసితులు అవ్వచ్చు, నిరాశ్రయులు అవ్వచ్చు, భూమిని కోల్పోవచ్చు, వాళ్ళ ఆధారం జీవనాధారం కోల్పోవచ్చు, కానీ కొన్ని వేల మంది దానివల్ల లబ్ధి పొందవచ్చు.